తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం ఎప్పుడు చూడలే ఎన్నడు చూడనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసాం ఎప్పుడన్నా మనం రైతు బంధు వస్తా అనుకున్నామా ఇయాల రైతు బంధు వచ్చింది రైతులు సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఎప్పుడన్నా మనం రైతు బీమా అనుకున్నామా ఆనాడు రైతు చనిపోతే మన ఎమ్మరాజుల దరఖాస్తు పెట్టుకుంటే చెప్పులరగంగా తిరగంగా తిరగంగా 50,000 ఏమొచ్చేది ఇరా ఇప్పుడు లేదు ఏదైనా అనుకోని కారణాల రైతు చనిపోతే ఈరోజు దినం లోపల 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి రైతు బీమా కార్యక్రమం కావచ్చు మనం చూస్తాం తర్వాత ఇదివరకు హాస్పిటల్ పోతే అద్వానంగా ఉండేది ఇప్పుడు హాస్పిటల్ కూడా చాలా మంచిగానే తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో నల్గొండలో ఇదివరకు దవాఖాన పోవాలంటే ముక్కు మూసుకొని పోయేది ఇప్పుడు అటువంటి దవాఖానలో ఈరోజు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ లాంటి డాక్టర్లు మంచిగా చూసి ట్రీట్మెంట్ చేసి పంపించేటువంటి కార్యక్రమం అంటే తెలంగాణ వస్తే ఏమొస్తుంది అనుకుంటే తెలంగాణ వస్తే ఇవన్నీ వచ్చినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలైన వర్గాలు సంక్షేమ కార్యక్రమాలు ఇవి చెప్పుకోకపోతే శాంతడంతున్నాయి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని కాదు ఈరోజు గతంలో వ్యవసాయం దండగ వ్యవసాయం ఎందుకు అనేది ఈరోజు వ్యవసాయం పండుగలా చేసింది కేసీఆర్ కదా తర్వాత మనం చూస్తున్నాం ఈరోజు అదివరకు చెరువులు ఎక్కువ నీళ్ళు సుక్కని ఉండకపోయేది చెరువుల పుడిక తీసి తర్వాత చెరువులను నింపి వ్యవసాయం పండుగలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇసొంటి ఆయనే మళ్ళా రావాలి ఇంకా 15 ఉండాలని ఎవరైనా కోరుకుంటాం నల్గొండ ఎమ్మెల్యే కంచరావు పరడి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కరోనా వచ్చిన 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా కరోనా పేషెంట్లకు ఎవరు కూడా సాహసం చేయలే హాస్పిటల్లో పోయి పేషెంట్లను మందలిచ్చి వారి బాగోగులు తెలుసుకొని ఆఖరికి దాన సంస్కారాలకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు భయపడితే వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడితే తానే మీరు నల్గొండ ప్రజలు ఇబ్బంది పడద్దు వారికి భరోసాగా బాసటగా ఉండి దాన సంస్కారాలు కూడా చేసినటువంటి కుటుంబ సభ్యులు చేయనటువంటి గొప్ప కార్యక్రమం దా అంతిమ సంస్కారాలు దాన సంస్కారాలు చేసిన గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి కంచరావు పరడి కంచరావు పరడి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నల్గొండ అభివృద్ధి అమోఘంగా జరిగింది ఎన్నడూ కూడా చూడలేము మేము ఇంత అభివృద్ధి అయితే మన మా బ్రదరు మల్లుడు అమెరికా నుంచి నల్గొండకు వస్తే ఆయనే పరిచయం అంటే అరే నల్గొండనే ఇది ఇంత మార్పు జరిగింది ఇంత అభివృద్ధి జరిగిందని చెప్పేసి పరిచయమైనటువంటి వ్యక్తులు ఉన్నాం తర్వాత ఇంత అభివృద్ధి చేసిండు తర్వాత ఇదివరకు మనం రోడ్ల వెడల్పు కావచ్చు జంక్షన్ల సుందరీకరణ కావచ్చు ఒక్క ఫ్లైఓవర్ కడితే మనం చూసినాం పానగల్ ఫ్లైఓవర్ కడితే 4 సార్లు ఎమ్మెల్యే కోమటి వెంకట గెలిపించినాం ఇన్ని యాక్సిడెంట్లు కాకుండా ఇన్ని మంచి పనులు చేసిన ఎమ్మెల్యేని ఇంక ఎన్నిసార్లు గెలిపించాలి మనం మస్తుసార్లు గెలిపించాలి 5-6 సార్లు గెలిపించాలి భూపాల్ రెడ్డిని ఇంత మంచి పనులు చేసిన రోడ్లు వెడల్పు చేసే జంక్షన్ల సుందరీకరణ చేసే తర్వాత ఫ్లైఓవర్ నిర్మాణం చేసిండు ఇంకో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అవుతుంది ఇన్ని అభివృద్ధి చేసిన కంచరావు పరడిని మళ్ళా మేము గెలిపిస్తాం కారు గుర్తుకే మేము ఓటేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.